బ్రేకింగ్ న్యూస్. సంచలనం రేపుతున్న బెజవాడ బై ఎలక్షన్ రిజల్ట్. ప్రతి ఎలక్షన్ లో పోటీ చేస్తారు, డిపాజిట్ మాత్రం రాదు. మీరు బాధలో ఉంటారు, మేము కొత్తగా ఇంకేం అడుగుతాం సార్? నా పెళ్ళం పిల్లలు ఓటేయలా, నా తల్లిదండ్రి ఓటేయలా, ఫుట్పాత్ లో టీ తాగే నా చెట్టి దోస్తు కూడా ఓటేయలా. సరే, నాకు నేనే ఓటేసుకున్న ఓటు ఏమైంది? సున్నా ఎలాగొచ్చింది? ఈ మోసాన్ని కనిపెట్టేవారు లేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ కొడుకు సీఎం అవడం తప్ప తప్పనానా? ఈ దేశ్ముఖ్ మీకు ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రం చేసి చూపిస్తాడు. మీ బలమే నా బలం. గన్నించి వచ్చే తోటాన్ని ఎలా అయితే ఆపలేమో అలాగే వీణ్ణి కూడా ఆపలేము సార్. పర్వాలేదే, తొందరగా వచ్చావు. నువ్వు లేట్ గా వస్తావని ఎక్స్పెక్ట్ చేశా. ఒక్క దెబ్బ కొడితే ఒకటిన్నర టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా. ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు కదా, ఆయన్ని చూసి ఫుల్ ఫిదా అయిపోయానే. అన్ని విషయాలు ఎక్కడి నుంచి కాదురా, ఇక్కడి నుంచి ఆలోచించాలి. వేటగాడికి వేటను చూపించకూడదు, చూపించాల్సింది ఆశ మాత్రం. సునామీ వస్తే ఎలా అయితే అన్ని కొట్టుకుపోతాయో వీడు అదే పని చేస్తాడు సార్. యమధీరా.